హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనెటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఏంటంటే, ఇది మటుకి పేరెంట్స్ యాంటీబయాటిక్స్ గురించి ఏ విషయం మటుకి తెలుసుకోవాలన్న విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. అసలు మనం మటుకి యాంటీబయాటిక్స్ ఎందుకు మనం మటుకి వాడాలి? ఈ ఈ యాంటీబయాటిక్స్ అన్నది యూజువల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్లకి అది మనం మటుకి వాడతాం. అంటే ఈ ఒక పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అన్నవి బ్యాక్టీరియాతో ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా రేర్ అన్నమాట. యూజువల్గా కామన్గా వచ్చేది మటుకి బయట మటుకి వాతావరణ మార్పుల వల్ల, వర్షాల వల్ల, చేంజ్ ఆఫ్ వెదర్ వల్ల ఏమొస్తుందంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ మనిషి అంటే పిల్లలకి కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ వస్తూ ఉంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఏ విధంగా యాంటీబయాటిక్స్ అయితే పని చెయ్యదు. మనం అప్పుడప్పుడు మటుకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో అప్పుడప్పుడు కొన్ని రోజుల పాటు మనం మటు యాంటీబయాటిక్స్ అప్పుడప్పుడు వాడాల్సి వస్తుంది. అదేంటిది, చాలా లైఫ్ థ్రెటనింగ్గా ఉన్నప్పుడు మనకి తెలుసుకోలేని పరిస్థితులు, ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఈజీగా మనకి మటుకి బ్లడ్ టెస్ట్లు ఉండవన్నమాట. సో వైరల్ ఇన్ఫెక్షన్స్కి మనం అంటే మనం ఓన్లీ ఆన్ క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి మనం చెప్పాలన్నమాట. అంతేగాని మనకి దానికి మనకి బ్లడ్ టెస్ట్లు ఏది మటుకి రాదు. సో యూజువల్గా ఫస్ట్ ఏంటంటే, ఎనీ కైండ్ ఆఫ్ ఫీవర్స్, కోల్డ్లు, కాఫ్ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు యూజువల్గా పీడియాట్రిషియన్స్, డాక్టర్స్ ఏం చేస్తారంటే చూసుకొని ఫస్ట్ అయితే ఒక సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ ఇస్తారన్నమాట. అంటే ఏంటంటే ఫీవర్కి, వామిటింగ్స్కి, ఆర్ అబ్డామినల్ పెయిన్కి, కాఫ్కి, కోల్డ్కి ఇస్తారన్నమాట. అవసరం అనుకుంటే అది వైరల్ నుంచి అది సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మారుతున్నప్పుడు అప్పుడు కొన్ని మటుకి సందర్భాల్లో యాంటీబయాటిక్స్ అయితే వాడాల్సిన అవసరం వస్తే ఇస్తారన్నమాట. ఆర్ ఇన్ ద ఫస్ట్లోనే మనకి మటుకి ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని మనకి ముందుగానే మనకి తెలిసిపోతే అది ఫస్ట్లోనే ఇస్తారన్నమాట. సో యాంటీబయాటిక్స్ అన్నది ఏంటంటే ఒక డెఫినిటివ్ కానీ సస్పెక్టెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి కానీ అది మటుకి వాడాలి. అది కూడా ఏంటంటే కరెక్ట్ డోస్లో, కరెక్ట్ యాంటీబయాటిక్, అంటే ఆ పర్టికులర్ కండిషన్కి ఆ ఒక్క పర్టికులర్ యాంటీబయాటిక్ ఉంటుంది. అంటే యాంటీబయాటిక్ అన్నది అందరికీ అన్ని రకాలైన మటుకి కండిషన్స్కి ఒకటే కాదన్నమాట. అందరికీ వేరే వేరే కండిషన్స్లో వేరే వేరే యాంటీబయాటిక్స్ మనం మటుకి వాడాల్సి వస్తుంది అన్నమాట. సో కరెక్ట్ యాంటీబయాటిక్ అండ్ కరెక్ట్ డోస్ అండ్ కరెక్ట్ డ్యూరేషన్, అది పీడియాట్రిషియన్స్, డాక్టర్స్ ఏం చేస్తారంటే ఇలాగా ఇది వాడాలి అనే చెప్పి వాళ్ళతో చెప్తారు. దాని తర్వాత వాళ్ళు మటు ఆపేయాల్సి వస్తుంది. సో ఒకవేళ ఇది కానీ పేరెంట్స్కి ఏంటంటే సరిగా మటుకి తెలియక వాళ్ళు ఫస్ట్లోనే అంటారు, సార్ యాంటీబయాటిక్స్ రాయండి. ఎందుకు మనం మటుకి రాయాలి? అలాంటి ప్రెషర్ అన్నది పేరెంట్స్, ఫిజీషియన్స్, డాక్టర్స్ మీద పెట్టకూడదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్, అన్నెసెసరీ యూజ్ ఆఫ్ యూనో యాంటీబయాటిక్స్ ఈజ్ హార్మ్ఫుల్. ఇట్ కెన్ కాజ్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. సో ఏంటంటే యాంటీబయాటిక్స్ ఓవర్ యూజ్ వల్ల కానీ మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దానివల్ల రకాలైన ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే నాసియా, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇట్లానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన ఇంటెస్టైన్లో హెల్దీ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అందరిలోనే, పిల్లల్లో ఏంటి, పెద్దాళ్ళలో ఏంటి, అందరిలో కూడా హెల్దీ బ్యాక్టీరియా అంటారు. దీన్నే గట్ మైక్రోబయోమ్ అని అంటారన్నమాట. ఇలాంటి గట్ మైక్రోబయోమ్ని అది ఏంటంటే బాడీలో ఒక కరెక్ట్ అయిన ఒక ఇమ్యూనిటీ అనేది మెయింటైన్ అయితే చేస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ, మనకి బాడీ స్ట్రాంగ్ ఉండాలంటే మనకి మటు ఇమ్యూనిటీ మటుకి బాగుండాలి కదా. సో ఈ ఇమ్యూనిటీ అన్నది కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఇది గట్ ఇంటెస్టైన్స్లో ఉండే హెల్దీ బ్యాక్టీరియా, అంటే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా మన బాడీ ఇది ఇమ్యూనిటీ అనేది అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ మనం కానీ యాంటీబయాటిక్స్ ఇచ్చి దాన్ని మనం ఎలిమినేట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఏంటంటే ఇంకా ఇన్ఫెక్షన్స్కి వాళ్ళు మటుకి ప్రోన్ అవుతారు అన్నమాట. అంటే ఈజీగా వాళ్ళకి మటుకి ఇన్ఫెక్షన్స్ అయితే వచ్చేస్తాయి, వాళ్ళు ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో ఏంటంటే
ఇలాగే ఎక్సెస్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అయితే ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే వాటి వల్ల ఇంకా చాలా రకాలైన వేరియస్ అదర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లైక్ అంటే ఫ్యూచర్లో ఒబీసిటీ అన్నది, ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ అన్నది, ఇంకోటి దీనికి హైపర్ టెన్షన్, కార్డియాక్ డిజీజెస్, ఎలర్జీస్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో మీరు పేరెంట్స్గా మీరు మటుకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాంటీబయాటిక్స్ షుడ్ ఓన్లీ బీ యూజ్డ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఏ డాక్టర్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెంబర్ టూ, డూ నాట్ ఫోర్స్ దెమ్. ఇప్పుడు కొంతమందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసి యాంటీబయాటిక్స్ మటుకు రాయించుకుంటారు, అది మంచిది కాదు. డూ నాట్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఓన్లీ దెన్ దే విల్ ప్రిస్క్రైబ్ ఇట్, దెన్ యూజ్ ఇట్ విన్ ఏ కరెక్ట్ డోస్ అండ్ కరెక్ట్ డ్యూరేషన్. థర్డ్ థింగ్ ఉంటుంది ఏంటంటే ఇంట్లో మీరు సెల్ఫ్ మెడికేషన్ అన్నది చేయకూడదు. సెల్ఫ్గా మీరు ఏం మటుకు వాడవచ్చు, ఫీవర్కి మటుకు వాడవచ్చు, కొద్ది కాఫ్కి మీరు మటుకు వాడుకోవచ్చు, కొద్ది కోల్డ్కి వాడుకోవచ్చు, వామిటింగ్స్కి మీరు మటుకు వాడుకోవచ్చు, కానీ యాంటీబయాటిక్స్ అనేది మీరు సెల్ఫ్గా స్టార్ట్ చేయకూడదు. ఇంట్లో ఉంది కదా యాంటీబయాటిక్ అని మనం మటుకు వాడకూడదు. ఆ మందు ఉండిపోయింది కదా కొంత మనం మటుకు వాడి కొంత ఉంది కదా అనేసి మనం మటుకు వాడకూడదు. అది అన్నెసరీ, బట్ ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ యాంటీబయాటిక్ అబ్యూజ్ అంటామన్నమాట. సో వీ షుడ్ నాట్ యూజ్, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనకు ఈ యాంటీబయాటిక్స్ అన్నది మనం వాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఈజీగా మనం మటుకు వాడకూడదు. ఓన్లీ ఎప్పుడైతే అది అబ్సల్యూట్లీ తనకి మటుకి నెససరీ అన్నది మనం మటుకు వాడాలి. ఎప్పుడైతే మనకి మటుకి బ్లడ్ టెస్ట్లు ఇలాంటివన్నీ వచ్చాక అంతా మనకి బాగుంది అంటే అప్పుడు మనం ఆపేయాలనుకుంటే అర్లీగా మనం మటుకి ఆపేసేయాలన్నమాట. సో ఇట్ హెస్ టు బి యూజ్డ్, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఒకవేళ సీరియస్ ఇన్ఫెక్షన్స్లో కానీ మనం కానీ యాంటీబయాటిక్స్ ఇవ్వకపోతే వాళ్ళకి మటుకి ప్రాణాపాయం ఉండొచ్చు. సో అలాగా మనం ఏంటంటే యాంటీబయాటిక్స్ అన్నది ఇట్ ఈస్ ఎ లైఫ్ సేవింగ్ డ్రగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ కాజ్ హార్మ్ ఆల్సో. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డబుల్ ఎజ్డ్ నైఫ్ అన్నమాట. అంటే ఇట్ విల్ హెల్ప్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ అన్నెసెసర్లీ ఇట్ కెన్ హార్మ్ ఆల్సో. సో బీ కేర్ఫుల్ విత్ యాంటీబయాటిక్స్, డూ నాట్ యూజ్ ఇట్ వితౌట్ ప్రిస్క్రిప్షన్. అండ్ కొద్దిగా అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అన్నెసెసరీగా వాడకూడదు. థ్యాంక్ యూ.